హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. ఇది ఒక కొత్త వీడియోతో మీ ముందుకు వచ్చేసాను. ఫస్ట్ ఏంటంటే, ఈరోజు రాఖీ పౌర్ణమి. రాఖీ పౌర్ణమితో పాటు మా మ్యారేజ్ యానివర్సరీ కూడా వచ్చింది. రెండు కలిపి రావడంతో డే అంతా ఫుల్ బిజీ అనమాట. వంటలు చేయాలి, శ్లోక ఆర్యాన్ని రెడీ చేయాలి, ఇంకా ఒకటేంటి పనులు చాలా ఉన్నాయి. రాఖీ పౌర్ణమి అంటేనే ఫస్ట్ స్వీట్ కదా, స్వీట్తో స్టార్ట్ చేద్దాం మన వీడియోని. ఆ స్వీట్ కూడా నేను చేయట్లేదు, మా పిన్ను ఉన్నారు నర్సాపురంలో, ఆవిడ సగ్గుబియ్యం హల్వా చాలా టేస్టీగా చేస్తారు. ప్రతిసారి నేను వెళ్ళినప్పుడల్లా ఆ హల్వానే చేయించుకుని తింటాను అనమాట. ఫస్ట్ మా పిన్నిని అడిగాను, పిన్ని ఒక్క వీడియో నాకు చేసి పెట్టు అని చెప్పి. పాపం ఆవిడ నా కోసం ఆ స్పెషల్ స్వీట్ చేశారు. ఆ స్వీట్ని ఫస్ట్ మీకు పరిచయం చేసి నెక్స్ట్ మన వీడియోలోకి వెళ్ళిపోదాం. సగ్గుబియ్యం హల్వాకి కావలసినవి జీడిపప్పు, సగ్గుబియ్యం, పంచదార, నెయ్యి ఇవన్నీ సమపాళ్ళలో తీసుకోవాలి. జీడిపప్పు కొద్దిగా ఎక్కువే పడుతుంది, నెయ్యి కూడా ఎక్కువే పడుతుంది. పాలు కూడా తీసుకోవాలి. ఫస్ట్ ఒక ప్యాన్ తీసుకుని దానిలో కొద్దిగా నెయ్యి వేసుకోవాలి. నెయ్యి వేసుకుని జీడిపప్పు వేయించుకోవాలి. తర్వాత సగ్గుబియ్యం కూడా వేసుకోవాలి. సగ్గుబియ్యం కూడా సన్నపు సగ్గుపైన వేగాలన్నమాట. ఇవన్నీ పెద్ద మంట పైన వేయించేస్తే అన్నీ మాడిపోతాయి, అందుకని చక్కగా సన్నపు సెగపైనే కొంచెం ఎక్కువ టైమే పడుతుంది. మెల్లిగా వేయించుకోవాలి. అలా చక్కగా దోరగా వేయించేసుకున్నాక ఇలా చక్కగా వేయించుకున్న దాన్ని పక్కన పెట్టుకోవాలి. తర్వాత ఒక గిన్నెలో 3 గ్లాసులు నీళ్లు తీసుకోవాలి. ఎందుకంటే మనం పాలు ఒకటే వేస్తే సగ్గుబియ్యం కదా ఎక్కువ చిక్కబడిపోయి బాగా గట్టిగా అయిపోతుంది, అందుకని నీళ్లు కూడా తీసుకోవాలి, 1-3 గ్లాసులు నీళ్లు. మా పిన్ని చక్కగా కుండలో వండుతోంది, చాలా టేస్ట్ వస్తుంది కుండలో వండితే. 2 గ్లాసులు పాలు, చిక్కన పాలు, మేగడ పాలు అన్నమాట, 2 కలిపి వేసి గ్యాస్ మీద పెట్టుకోవాలి. పెట్టుకుని బాగా మరిగించుకోవాలి, దగ్గర పడాలన్నమాట పాలు, అంటే పొంగు రానివ్వాలి. అలా పొంగు రానిచ్చాక చూసారా చక్కగా ఎలా పొంగుతున్నాయో. అలా పొంగుతున్న సమయంలో మనం ఇది వేయాలి, సగ్గుబియ్యం వేయాలి. ముందే వేసేయకూడదన్నమాట, బాగా మాత్రం మరగాలి, అది మాత్రం గుర్తుంచుకోండి. మనం ముందే వేయించి పెట్టుకున్నాం కదా సగ్గుబియ్యం, జీడిపప్పు, అవి కూడా వేసేయాలి దానిలో. యాక్చువల్గా రెసిపీ చాలా బాగుంటుంది, నేను ఎప్పుడూ ట్రై చేయలేదు ఇంట్లో, బట్ ఎప్పుడు పిన్నితోనే చేపిస్తాను. చూసారా అలా చక్కగా సగ్గుబియ్యం ఉడికిపోయాక దానిపైన మనం ముందే రెడీ పెట్టుకున్నాం కదా నెయ్యి, ఆ నెయ్యి వేయాలి. చెప్పా కదా నెయ్యి ఎక్కువే పడుతుందని. అలా నెయ్యి వేసి బాగా కలుపుతూ ఉండాలి. చివరిగా పంచదార వేయాలి, మొదటే పంచదార వేయకూడదు. అలా పంచదార కూడా వేసి బాగా కలపాలి. యాక్చువల్గా ఇది ఫస్ట్ మీకు కనపడడానికి కొంచెం అలా కనపడుతుంది, కానీ తర్వాత గట్టిగా అయిపోయి మంచి హల్వా టేస్ట్ వస్తుందన్నమాట. అంతే, ఎంతో సింపుల్ అండ్ టేస్టీ రెసిపీ రెడీ అయిపోయింది. పిన్ని చాలా థ్యాంక్స్ మా గురించి ఒక మంచి రెసిపీ మాకు పరిచయం చేసినందుకు. తమ్ముడు అనమాట మా పిన్ని వాళ్ళ అబ్బాయి. ప్రతి సంవత్సరం మా అన్నయ్యకి మా తమ్ముడికి రాఖీ పంపుతూ ఉంటాము, బట్ ఈ ఇయర్ లాక్డౌన్ వల్ల ఎక్కడికి ఏమీ పంపించే ఫెసిలిటీ లేదు కదా. ఇంకా రాఖీ మా తమ్ముడే తీసుకున్నాడు, తీసుకుని ఇంకా మా పిన్ని కడుతోంది. ప్రతి ఇయర్ నేను కూడా కట్టడానికి ఉండను అనుకోండి, బట్ ఎవరో ఒకరు కడుతూ ఉంటారు. ఇంక ఈ సంవత్సరం ఎవరింటికి ఎవరో వెళ్లే ఛాన్స్ కూడా లేకపోవడంతో ఇంకా మా పిన్నే కడుతున్నారు. ఇంకా మా ఇంట్లో హడావిడి మొదలైంది. ఇంకా నేను ఆ ట్రైపాడ్ పెట్టగానే ఇంకా అసలు ఆరి అల్లరి అయితే చెప్పొద్దు, ఊరికే బటన్స్ నొక్కుతున్నాడు. నేను వద్దు మెమరీ ఫుల్ అయిపోతుందని చెప్తున్నాను. యాక్చువల్గా ఈరోజు కొంచెం వాడికి ఫీవర్ కూడా ఉంది, డల్గా ఉన్నాడు, పారాసిటమాల్ వేయడంతో కొంచెం సెట్ అయ్యాడు అనమాట. ఇంకా నేను బిస్కెట్సే పెట్టేశాను, స్పెషల్గా స్వీట్ ఏం చేయలేదు, ఎందుకంటే వీళ్ళు ఎవ్వరూ స్వీట్స్ తినటం లేదు, అందుకనే చేయలేదు. ఇంకా శ్లోక అయితే ఫుల్ నాటి, ఇగో ఆర్య అయితే మంగళహారతి పాట పాడుతున్నాడు క్యూట్గా. ఎక్కడ నిలవనివ్వనే నిలవనివ్వదు అనమాట శ్లోక, ఇంకా విపరీతమైన అల్లరిది అది. అందుకే ఇంకా సరిగ్గా కూడా హారతి ఇవ్వలేకపోయాను, ఇంక అక్కడే పెట్టేసి హారతిస్తున్నాను అనమాట. ఎందుకంటే ఏదో ఒకలా వీళ్ళని కూర్చోబెట్టాలని నా తపన, అదిగో
బిస్కెట్ పెడుతున్నాను, కొంచెం ట్రై చేయరా అంటే నా వీడియో గురించి అయినా ట్రై చేయమంటే చూసారా ఎంత ఘోరంగా అసలు నోరు బిగించేస్తున్నాడు. ఏం వద్దంటున్నాడు, ఊరికే ఏం పెట్టానని డెకరేషన్ గురించి పెట్టాలి తప్ప మా ఇంట్లో వేస్ట్ అనమాట ఏం చేసినా. ఇంకా శ్లోకతో కట్టిస్తున్నాను రాఖీ, ఆ చెప్పాను కాదు అసలు ఎక్కడుంటోంది, ఇంకా నేనే కడుతున్నాను. ఇంకా కొంచెం ఇయర్ పర్వాలేదు, ఆరియా కట్టించుకుంటున్నాడు, లాస్ట్ ఇయర్ అయితే అది కూడా వద్దని పరుగో పరుగు కాసేపు ఏదో ఒకలా కట్టేశాను. ఇద్దరికి మ్యాచింగ్ గా ఉంటాయని వైట్ కలర్ షర్ట్ వైట్ కలర్ ఫ్రాక్ వేశాను. ఇంకా ఏడుస్తుందని చెప్పి చివరికి ట్రైపాడ్ ఇచ్చానమాట రిమోట్, ఇంకా అది నొక్కుతూనే ఉంది. ఇది ఇంకా చెప్పా కదా యానివర్సరీ అని చెప్పి ఆహాడవిడి కూడా ఉంది. ఫస్ట్ అయితే ఇది కానిచ్చేసాక తర్వాత కొంచెం మిగతా అదంతా చేస్తాను. డబ్బులు ఇస్తున్నాడు 10 యూరోస్, దానికి తెలియదుగా అది పుచ్చుకోవట్లే. ఇంకా నెక్స్ట్ ఇయర్ అయితే ఫుల్ పుచ్చుకుని పారిపోతుంది, కింద పడేస్తుంది అనమాట. అది కొనుక్కోమని చెప్తున్నాడు వాడు, వీడు ఆల్రెడీ పెద్దవాడు అయిపోయినట్టు ఫీల్ అవుతున్నాడు ఆర్యా. సో క్యూట్, ఇలాంటి థింగ్స్ చూసినప్పుడు చాలా ముచ్చట అనిపిస్తుంది. అసలు చెప్పాలంటే పిల్లలతో వీడియోలు తీయడం కూడా చాలా స్ట్రెస్, బట్ ఏదో సరదాగా తీస్తూ ఉంటాను హాబీ కింద. ఏవో వీడియోలు ఇలా అకేషన్ వైజ్గా పెడుతూ ఉంటే కూడా యూట్యూబ్లో అలా మెమరబుల్గా ఉంటాయి కదా, మెయిన్ రీజన్ అదనమాట. ఇంకా మా ఇంట్లో హడావిడి కూడా అయిపోయింది. తిను అన్నయ్య హైదరాబాద్లో ఉంటాడు, యాక్చువల్లీ లాస్ట్ ఇయర్ కూడా చూపించాను, తనకు కూడా ఇయర్కు రాఖీ పంపడం అవ్వలేదు, ఇంకా అందుకని తనే రాఖీ తీసుకున్నాడనమాట. ఆ పాప మా వదిన వాళ్ళ చెల్లి సిస్టర్ పాప, ఇంకా తనే ఈ ఇయర్ రాఖీ కడుతోంది, బొట్టు పెట్టమని చెప్తున్నాడు. ఇంకేం తెలియదు కదా చిన్నపిల్లలతో కొంచెం ఏదైనా అన్ని చెప్పి చేయించుకోవాలి, ఇంకా తనే అన్ని చేస్తుందనమాట. ఇలాంటి స్పెషల్ అకేషన్స్ అప్పుడు నేను కొంచెం అన్ని మిస్ అవుతూ ఉంటాను. చిన్నప్పుడైతే రాఖీ పండుగ రాగానే ఎప్పుడెప్పుడు వాడికి రాఖీ కట్టాలా, నేను గిఫ్ట్ తీసుకోవాలా అని చెప్పి అనుకునేదాన్ని. ఇప్పుడు ఏంటంటే నేను గిఫ్ట్లు ఇవ్వడం తప్ప నేను వాళ్ళ దగ్గర నుంచి గిఫ్ట్లు తీసుకోలేకపోతున్నా, జస్ట్ సరదాగా చెప్పాను అంతే. ఇంకా నెక్స్ట్ ఇయర్ వాడు అన్నాడు అనమాట, ఇంకా ప్రతి సంవత్సరానికి గిఫ్ట్ ని ప్యాక్ చేసి ఉంచేసి ముందే ఇచ్చేస్తానంటున్నాడు, చూడాలి ఈసారి గట్టి గిఫ్ట్స్ లాగాలన్నమాట వీళ్ళ దగ్గర నేను. చూడండి అది గిఫ్ట్ ఇచ్చి అదే సిగ్గుపడిపోతుంది, అది అనుకుందట దానికి గిఫ్ట్ అనుకుందిట, తర్వాత మామయ్యకి ఇవ్వాలని చెప్పగానే చూడండి అది పారిపోయింది గిఫ్ట్ ఇచ్చేసి. చెప్పా కదా ఇంకా వాళ్ళనే తీసుకోమన్నానని, ఇగో మంచి బ్లూ కలర్ అనమాట. తమ్ముడు అన్నయ్య ఇద్దరు ఒకే బ్లూ కలర్ లాంటి షర్ట్లు తీసుకున్నారు, ఇద్దరు ఏం చెప్పుకోలేదట, కానీ లక్కీగా ఒకటే కలర్ అయ్యాయి. నాకైతే బ్లూ కలర్ బాగా నచ్చింది, అన్నయ్య చాలా సర్ప్రైజ్ అయ్యాడు. నెక్స్ట్ వచ్చేసి అన్నయ్య వాళ్ళ బాబుకి కూడా ఈ ఇయరే ఫస్ట్ టైం రాఖీ కట్టడం, వాడు కూడా ఏం తెలియదుగా జస్ట్ 3rd మంత్ అనమాట వాడికి. ఇంకింతేనండి, నా మొత్తం మా ఫ్యామిలీలో జరిగే విషయాలన్నీ మీతో షేర్ చేసుకున్నాను కదా. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ అవ్వడం అస్సలు మర్చిపోవద్దు. కొన్ని పిక్స్ మీకోసం షేర్ చేస్తున్నాను చూడండి.